అక్టోబర్ వరకు జిల్లాలో 100% కంపోస్ట్ షెడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్ కృష్ణ భాస్కర్ లో ఆదేశించారని, జిల్లాలో ఇప్పటివరకు 90% కంపోస్ట్ షెడ్లు పూర్తయ్యాయని డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం వెంకట్రావుపేటలో తడిపొడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు విధానంపై సర్పంచులకు, కార్యదర్శులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, వీవోఏలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి హాజరై తడిపొడి చెత్తపై అవగాహన కల్పించి తడిపొడి చెత్తతో తయారయ్యే కంపోస్ట్ ఎరువు గురించి వివరించారు. కంపోస్ట్ ఎరువు 40 రోజుల్లో తయారవుతుందని, ఈ ఎరువు వ్యవసాయానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. తడిపొడి చెత్తను వేరువేరుగా వేసి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన కంపోస్ట్ షెడ్ను ప్రారంభించి తయారీ విధానం గురించి సర్పంచులకు, కార్యదర్శులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, వీవోఏలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్లు అక్టోబర్ వరకు కంపోస్ట్ షెడ్ల నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఆదేశించారని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 90% నిర్మాణం పూర్తయ్యాయని, త్వరితగతిన నిర్మాణాలు 100% పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఏపీడి నరసింహులు, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ సురేష్, సర్పంచ్ బూరుగుల నందయ్య, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం నర్సయ్య తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండలంలో వెంకటపల్లి అనే గ్రామంలో అవగాహన మరియు శిక్షణ పథకం తడిపొడి చెత్త ఎలా మనం ఈ గ్రామంలో మిగతా గ్రామాల సర్పంచులు, మన కార్యదర్శులు, అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి ఎలా అయితే మనము ప్రతి గ్రామ పంచాయతీ ఒక కంపోస్ట్ నిర్మించుకుంటున్నామో దాంట్లో మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకునేందుకు ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం మండలం సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 80% కంపోస్ట్ కంప్లీట్ అయినాయి. వాటిని మనము ఎలా యూజ్తో తీసుకొని రావాలి అంటే ఇలా తడి చెత్తతో మనం చేసుకుంటే ఒక 45 రోజుల నుంచి 45 రోజుల వరకు మనకు ఎరువు తయారవుతుంది. అలానే పొడి చెత్త నుంచి వేస్ట్ వెల్త్ చేసుకోవచ్చు. ఇలా మన జిల్లాలో ఆఖరి నుంచి అక్టోబర్ 2nd వరకు మన జిల్లాని కంపోస్ట్ షెడ్ నిర్మించుకొని దాన్ని యూజ్లోకి తీసుకురావాలని మరో మంత్రివర్గ గారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో ఇలాంటి